दक्षिण दिशा चीकट पड़ा दारसते जिंगारा जाति अड़ मन वाड़ नरमांस भक्ष मन कलचुक तिटा चीकट पड़ते गुड़ हद्दल दाटार कमाद लेकिन कट्ट कथल चुब्तनावा धर्मदेव ना मटल कथल नवे वेलचु निजमेटो नीके रात्रि अरकू इकड़े आगद దాహంగా ఉంది నీళ్ళు నీకు సేవలు చేయడానికి కాదు నేను వచ్చింది అక్కడ సెలయర్ ఉంది వెళ్ళి తాగు తాగు తోక జాడించావు అంటే నీ బాబు తల ఎగిరిపోతుంది రేయ్ నువ్వు వాడి వెంటే వెళ్ళు నీళ్ళకంటూ వెళ్ళిన నీ కొడుకు ఇంకా రాడేమిటి ఏట్లో నీళ్ళన్నీ తాగేస్తున్నాడా రేయ్ వెళ్ళి చూసరా ఏదైనా తేడా వస్తే కాల్చి పారే వీడికి నేను కాపలా కాస్తాను బైటికి రా లేదా నీ బాబుని కాల్చి పారేస్తాను నాన్నగారు ఆ నిధున చోటు కేర్దాం పదండి పద दक्षिण वैप वेलाली
నాయరా మేర్గడి మనిషి వీణా మేర్గడు చంపడ ఆ భర్తగడు వాడి బాబు చంపి ఉండాలి అయితే వాళ్ళు ఆ రంజిత్ గాడిని కూడా లేపేసి ఉంటారంటావా శివాని కనుక చెప్తుంది నన్ను అడుగుతావేంటి అసలు నేను కన్ఫ్యూజ్ అయ్యి ఉంటే మొత్తానికి ఈ దారి వెంట వెళ్ళి ఉంటారని తెలుస్తుంది అది ఎవరైనా చెప్పగలరా సొంత వాళ్ళు ఎటు వెళ్ళి ఉంటారో చెప్పాలి అవిగో నీళ్ళ మీద అడుగులు చిచ్చి గట్టు మీద అడుగులు ఆ నాయాళ్ళు ఇటు వెళ్ళి ఉంటారు పదండి పట్టుకుందాం ఇంతకాలం నా తపన ఇంత దూరం మన ప్రయాణం వృథాయిపోయాయి ఇప్పుడు ఆ సంపద దగ్గరికి మనం చేరుకోలేం నాన్నగారు అవును బాబు ఆ నాడా పెట్టుతో నేను ఇక్కడికి వచ్చాను ఈ రెండు కొండలను కలిపే ఈ వంతెన మీదగా అవతల వైపుకి వెళ్ళి భయంకరమైన ఆదిమన వాసులు ఉండే గుహలో ఆ పెట్టిన భద్రపరిచాను పరాయి వాళ్ళు ఎవరు కనిపించినా రక్తం తాగే ఆ నరరూప రాక్షసులు ప్రాణాలతో వదలరు అందుకే ఆ పెట్టి అక్కడ భద్రంగా ఉంటుందనుకున్నాను కాలగమనంలో ఈ వంతెన కూలిపోయింది ఇక ఇప్పుడు మనం అవతల వైపుకి వెళ్ళడమే కష్టం బాబు నాన్నగారు ఈ లోయన్ దాటి వెళ్ళి ఆ పెట్టె నేను తీసుకొస్తాను బాబు ఆ సాహసం ప్రాణానికే ప్రమాదం సంపదను గుహలో ఉన్న దేవర విగ్రహం కింద దాచాను
కొడుకు కోసం గావు కేకలు పెట్టకు ధర్మదేవ్, వాడి దగ్గరికి నిన్ను కూడా పంపిస్తాను. నీ బిడ్డ ప్రాణాలు దక్కాలంటే తుపాకీ కింద పారే. డారీ, నీ గురించి తెలిసాక నీ కూతురుగా ఎందుకు పుట్టానా అనిపిస్తుంది. నిజంగా నీకు నేను కావాలనుకుంటే ఇప్పటికైనా మనసు మార్చుకుని మనిషిగా బతుకు డాడీ. మనసు మార్చుకున్నా మడిసిగా మారినా వీడు బతికే అవకాశం లేదు. నా తండ్రిని చంపిన ఏంటి, నా చేతులతో నేనే చంపేస్తాను. అతను చావడానికి వీల్లేదు. మా అయ్య ఆత్మ శాంతించాలన్నా, నా పగ చల్లారాలన్నా వీడు సత్య తీరాలి బాబు. నా తండ్రి నిర్దోషం నిరూపించబడాలంటే అతను బతుకుండాలి. జరిగిన నిజం లోకానికి తెలియాలంటే మిగిలిన సాక్షిత్వం ఒక్కడే, చంపొద్దు. చేసిన సాయం వల్ల నా వాళ్ళని, ఈ దేశానికి చెందిన అపురూపమైన సంపదని కాపాడుకోగలిగాను. ఇందుకు బదులుగా నువ్వు ఎప్పుడు ఏదడిగినా ఇచ్చుకుంటాను. ఏదడిగినా ఏదడిగినా అయితే మాట తప్పునని ముందు మాటిచ్చుకో.